10,000 రూపాయలు ఈ తాతగాడి సొమ్మ, వీడి అమ్మ మొగుడు సొమ్మ, అది ఎవడు కడతాడండి? నా ఇంటికి వచ్చి కొలతలేస్తున్నాడు. ఏమిటని అడిగాను, మీ ఇల్లు రిజిస్టర్ చేయించుకోవాలి ఈ భూమిని అన్నారు. ఎవడరా చచ్చిపోయి ఆయన 100 సంవత్సరాలు అయింది, ఆయన తీసుకురండి, ఆయనతో రిజిస్టర్ చేయించుకుంటా నేను. కాదు ప్రభుత్వం చేస్తాను, వాడేవాడు చేయటానికి. నేను అసలు నా భూమిని కొలవనివ్వను, నేను రిజిస్టర్ చేయించుకోరు. మీ తాతగారితో చెప్పుకోండి. మళ్ళా జగన్మోహన్ రెడ్డిగా గెలిస్తే ఈ ఊళ్ళో ఇళ్ళన్నీ మాయారా, డబ్బు కట్టండి లేకపోతే ఇళ్లలోంచి ఎలాగోనే పరిస్థితి వస్తుంది. దుర్మార్గమైనటువంటి 3 రాజధానులండి. ఎక్కడ నీటికి పెట్టాడండి? ఇక్కడ ఉండే కొంతమంది నాయకులు చూడనటువంటి దుర్మార్గులు ఎక్కడ ఇటుక వేళ పెట్టలేదు అన్నారు. రాజధానిలో 3 రాజధానుల్లో ఎవడన్నా మగవాడు ఎక్కడ ఇటుక వేళ పెట్టాడండి? వీళ్ళు ఎందుకు అడగరండి? అటువంటి దుర్మార్గుడిని ఎన్నుకొని ఈ పరిస్థితి వాళ్ళు ఎలా ఉన్నది? ఎవరి దగ్గర ఉందండి 10,000? ఎక్కడి నుంచి తడతారండి? మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ముసలమ్మ మాట్లాడుతుంది, మేమే అడుక్కుతేంటే మమ్మల్ని అడుక్కుతింటారా మీరు? మా దగ్గర డబ్బులు ఎక్కడి?